4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ, 4 మిలియన్ వ్యూవర్షిప్, అమేజింగ్, కీప్ ఇట్ అప్. లుకింగ్ ఫార్వర్డ్ టు 4 మిలియన్ మోర్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ చుండూరు సుందరరామ్ శర్మ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, 3 రాజధానుల అంశం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కటి గందరగోళమే అవుతోంది. అది కూడా ఇప్పుడు పార్లమెంట్కి ఏదైతే విషయం వెళ్ళిందో, ఇప్పుడు చర్చలు ఎక్కడైతే జరుగుతున్నాయో, ఇక్కడ నిన్న మన సెషన్స్ ఒకసారి చూసుకుంటే గనక ఒకటే మాట అంటున్నారు జీవీఎల్ కావచ్చు, కేంద్రం ఒక మాట చెబుతుంటే అదే పార్టీకి చెందిన వ్యక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మేబీ అది సహజమేనేమో, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, కానీ ఒక మాటకి వ్యతిరేకం అవుతుంది కదా, ఎలాంటి సంకేతాలు వెళ్తాయి ప్రజల్లోకి? అసలు స్పెషల్ స్టేటస్ అనేది మరుగున పడిపోయిన అంశం, 3 రాజధానులు అంటూ లేవు, అమరావతే ఉంటుంది. అంటే కేంద్రమేమో మా పరిధిలోకి లేదు, రాష్ట్రం పరిధిలో ఉంటుందని కేంద్రం చెబుతుంది, ఎలా చూడాలంటారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 0 నుంచి ఎదగాలి అనేటువంటి దాంట్లో ఇది ఒక భాగం. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలుగుదేశం పార్టీని ఏ రకంగా మింగేసేయాలి అనేటువంటి దానికి సెకండ్ పాయింట్. ఆల్మోస్ట్ ఆ పనిలో వాళ్ళు ఆల్మోస్ట్ సక్సెస్ అవుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇవాళ జీవీఎల్ గారు నిన్న మాట్లాడినటువంటి వాటిల్లో ఒక 2 విషయాలని మాత్రం మనం కూడా చూడాల్సిన ఇది ఉంది. మొదటిది ఆయన ఏమని చెప్తున్నారంటే ఇది కేంద్ర పరిధిలోకి రాదు అని చెప్పను అనేటువంటిది నాకున్న ఇది ప్రకారం కూడా కరెక్టే. అది ఎందుకనంటే రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి, పరిపాలనకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే చేసుకోవాలి. అయితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే 2015లోనే ఆయన జీవో ఇష్యూ చేశారు, అమరావతిలోనే ఆయన రాజధాని అని చెప్పని చెప్పారు అని చెప్పని చెప్తున్నారు. కానీ ఇక్కడ దీని మీదనే ఒక చిన్న నా వరకు అయితే ఇంతకుముందు ఆయన మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అడిగారు, ఈయన నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు, గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు అని అడిగినప్పుడు చంద్రబాబు గారు మాట్లాడలేదు, అప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కొత్తగా జీవో ఇష్యూ చేశారు అని చెప్పని అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే ఆ జీవోలు ఎన్నైనా విడుదల చేస్తూ ఉంటారు, ఏ జీవోలు ఏమన్నా శిలాశాసనమా, ఎన్నైనా మార్చుకోవచ్చు అని చెప్పని అంటున్నారు. అంటే దీన్ని బట్టి నిజంగా అసలు జీవో ఇష్యూ అయ్యి ఉంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకుని గెజెట్ ఇచ్చిందా, గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందా లేదా, ఇవన్నీ కూడా చూడాలి. అయితే ఇవాళ నేను 3 రాజధానులు మంచిదా కాదా అనేటువంటిది పక్కన పెడితే, ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ ఒక రకంగా చెప్పాలంటే పెద్ద గేమ్ ఆడుతోంది. విభజన సమయంలో ఏ రకంగా అయితే మాతోటి తీసుకుని ఆ చిన్నమ్మ అంటే ఆమె సుష్మా స్వరాజ్ గారు, చిన్నమ్మ నన్ను కూడా గుర్తు చేసుకోండి, పెద్దమ్మనే కాదు, రాష్ట్ర విభజనకి నేను కూడా మీకు తోడ్పడ్డాను అని చెప్పినటువంటి పరిస్థితి నుంచి 2014 ఎన్నికలకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళేటప్పుడు ఆ పాపము అనేటువంటి దాన్ని చేసి రాష్ట్ర విభజన అనేటువంటిది ఒక పాప కింద చూపించి ఆ 2 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీనే ఇదంతా చేసింది అని చెప్పని ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉద్వేగాన్ని రెచ్చగొట్టి మాకు ఒక్క సీటు కూడా రాకుండా చేశారు వాళ్ళిద్దరూ కలిపి. అయితే దాంట్లో ఇద్దరికీ భాగం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 ఉత్తరాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు 2 కళా సిద్ధాంతం చేసి ఇక్కడి నుంచి ఒక లీడర్ని అక్కడి నుంచి ఒక లీడర్ని కూర్చోబెట్టి ప్రతి మీటింగ్లోనూ మాట్లాడారు. ఏమన్నా అంటే నేమన్నా నేను కావాలని అడుగుతున్నానన్నాడు. మేము ఎప్పుడైతే విభజన అనగానే నాకు 4-5 లక్షల కోట్ల రూపాయలు కనుక ఇచ్చినట్లయితే నేను విభజనకు ఒప్పుకుంటానంటే మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత బహుశా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారి దగ్గర యూటర్న్లను నేర్చుకుంది. విభజన సమయంలో ఏ రకంగా అయితే ప్లే చేశాడో అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 7 గ్రామాలని నేను కలిపితే తప్ప నేను ఒప్పుకోనన్నాను, పోలవరంకి అదే ముఖ్యమో అని అన్నాను. అదే రోజున మేము యాక్చువల్గా మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్ మీటింగ్ చేసి ప్రణాళికా సంఘానికి పంపించేశారు ప్రత్యేక తరగతి హోదాని. అది చేయవలసిన జస్ట్ ఇంప్లిమెంటేషన్, దాన్ని అడగకుండా ఎంతసేపటికి 7 గ్రామాలు నేనే కల్పించానంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అమరావతిలో ఇవాళ రైతులకు జరుగుతున్న అన్యాయానికి కానీ ప్రత్యేక తరగతి హోదా రాకపోవటానికి కానీ ముఖ్యమైనటువంటి బాధ్యులు ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎవరు కాదు ఆయనే. ఆయన కనుక ఆ రోజున 7 గ్రామాలతో పాటు ప్రత్యేక తరగతి హోదా వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ చేశారు, ప్రణాళికా సంఘానికి వెళ్ళింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పని కనుక ఆయన అడిగినట్టుంటే ఆ రోజునే మనకి ప్రత్యేక తరగతి హోదా వచ్చేసేది. ఆయన మళ్ళీ దానికి ప్రత్యేక తరగతి హోదా కోసం తీర్మానాలు చేసి శాసనసభలో అవన్నీ అయిన తర్వాత నాకు చెప్పండి ప్రత్యేక తరగతి హోదాలో ఏం లాభమో చెప్పండి అని ప్యాకేజ్ తీసుకుని ఇవన్నీ ఒక రకంగా అగమ్య గోచరం చేసి మళ్ళీ యూటర్న్ తీసుకుని ఢిల్లీలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ వెళ్తే ప్రత్యేక తరగతి హోదా కోసం ధర్మ పోరాటాలు చేసి ఆ తర్వాత దాన్ని మర్చిపోయి ఎన్నికల్లోనేమన్నా నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని మా అనరాని మాటలన్నీ అని ఎన్నికలు అయిపోగానే కేంద్రంతో పెట్టుకుని నష్టపోయాను, నాకు మోడీ గారికి పర్సనల్గా ఏమీ లేవు అని చెప్పినటువంటి ఈ యూటర్న్లతోటి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయింది.
ఇవాటికి కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వగలిగింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఇటువంటి డెసిషన్స్, పాలసీ డెసిషన్స్ని జాతీయ పార్టీలు మాత్రమే తీసుకోగలుగుతాయి. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఇది ముగిసిన అధ్యాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తెరిచిన పుస్తకం కింద చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మా ఎలయన్స్ తోటి యూపీఏలో గనక ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక తరగతి హోదా మీద మా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే సంతకం పెడతాడని అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, ఇక రేపు వచ్చే 24 ఎన్నికలకు కూడా మేము అదే చెప్తాం. అయితే ఇవాటి రోజున మనం చూడవలసింది ఒకటే ఒకటి ఉంది, అమరావతిలో ఉన్నటువంటి రైతులకి న్యాయం జరగాలి. దానికోసం నిన్ననే మా పార్టీ ప్రెసిడెంట్ శైలజానాథ్ గారు రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకున్నారని కూడా చెప్పారు. ఆ మా శైలజానాథ్ గారు రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకుని అమరావతిలో ఉన్నటువంటి రైతుల్ని డెఫినెట్గా వాళ్ళ సమస్యలు అడ్రస్ చేస్తాం. దురదృష్టం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జేఏసీ కానీ లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పటివరకు సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కలవలేదు. అది చాలా అభ్యంతరకరము. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు నిలబడినటువంటి ఏకైక నాయకుడు మా రాహుల్ గాంధీ. ఆయన్ని కలిసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అమరావతిలో జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పటివరకు చెప్పకుండా వీళ్ళు కూడా కుమ్ముక్కయ్యి ఇప్పటికింకా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తారు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పని ఇప్పటికీ బీజేపీ పేడ ఎంబడ తిరుగుతున్నారు అని చెప్పనంటే చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క ఉద్దేశం భయపడో, మరి ఆయనకున్న మీద కేసులా ఏమిటో మనకు తెలియదు. కానీ ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుని వెళ్ళాలి. ఆయన ధర్మ పోరాటం చేసిన రోజున మేము కావాల్సి వచ్చాం, మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున 3 గ్రామాల్లోనే కూర్చొని తిరుగుతున్నాడే తప్ప బయటికి వచ్చి ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, మమతా బెనర్జీ గారిని వీళ్ళందరినీ కలిసి ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రత్యేక తరగతి హోదా ఎందుకు ఇవ్వరు, ఇవన్నిటికి మమ్మల్ని అందరినీ కలుపుకుని మాతో పాటు కలిసి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు విఫలమవుతున్నారు. ఈరోజు కూడా ఆయన ఎంతసేపటికి భారతీయ జనతా పార్టీని ఎట్లా మొయ్యాలి, మోడీ గారికి ప్రశంసలు ఎట్లా ఇవ్వాలి, ఆయన కనుసన్నల్లో ఆనందం ఎట్లా కలపాలి అనేదే ఉన్నారు. మళ్ళీ అవకాశం ఉందా బీజేపీ దగ్గరికి చేర తీసుకునే ఛాన్స్ ఉందా టీడీపీని? అంటే ఒకటి మాత్రము నాకు అనిపిస్తుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎలియన్స్గా పోకపోవచ్చు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు అని చెప్పని అన్నాను, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు మిగిలింది చంద్రబాబు నాయుడు గారు ఒంటరి అయిపోయారు. ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేయరు. బహుశా ఆయన పార్టీని కూడా తీసుకుని వెళ్ళి భారతీయ జనతా పార్టీలో కలిపేసేస్తున్నా ఆశ్చర్యపోకర్లేదు. తెలంగాణలో ఏదైతే ఉన్నదో ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో అదే జరగబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీకి ఏ రకంగా అయితే రెండు జాతీయ పార్టీలు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ కనుమరుగైందో, ఉనికి కోల్పోయిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే రేపు పోరాడబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయేటువంటి అవకాశం మాత్రమే ఎక్కువ కనిపిస్తాం. వైసీపీ పరిస్థితి ఏంటండి? ఎందుకంటే ఇప్పుడు అత్యధిక మెజారిటీ వచ్చింది సార్, ఇది కాదని లేని సత్యం. అత్యధిక మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ప్రజలు ఆదరణ ఉంది అంటున్నారు దేనికైనా సరే. ఇప్పుడు ఎంత అమరావతి దగ్గర ఇష్యూ అవుతున్నా మిగతా ప్రాంతాల వాళ్ళు ఏమంత రెస్పాండ్ అయినట్టుగా మనం చూడట్లేదు. మేబీ అందరికీ సమ్మతమే అనుకుంటున్నారు. అయితే 3 రాజధానుల విషయం ఏమవుతుంది అంటారు ఇప్పుడు? అంటే ఇక్కడ ఒకటి ఉన్నదండి, 151 సీట్లు వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి, అంటే ప్రజలు ఆయన్ని గెలిపించారు. ఆయన 3 రాజధానులు ఉంటున్నారా, అసలు జీవో ఇష్యూ చేస్తాడా, ఎట్లా చేస్తారు, ఏంటి అనేటువంటి దానికి ఒక నిమిషం వెయిట్ చేయాలి. ముఖ్యంగా దీన్ని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేశారో ప్రజల్లో క్రెడిబిలిటీ రావట్లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కాకుండా కాంగ్రెస్ పార్టీని కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మా రాహుల్ గాంధీని, సోనియా గాంధీ గారిని అడిగి మీరు మాకు అమరావతిలో జరుగుతున్న అన్యాయం మీరు ఒకసారి వచ్చి మాట్లాడండి అన్నట్టుంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని కనుక ముందుకు పెట్టినట్టుంటే డెఫినెట్గా ప్రజలు నమ్మేవాళ్ళు. కానీ ఆయన ముందుని పెట్టినటువంటి ఎవరిని? భారతీయ జనతా పార్టీని ముందు పెట్టాడు. భారతీయ జనతా పార్టీ కూడా 3 రాజధానులు తప్పు అంటే ఈయన్ని, ఆయన్ని, వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మట్లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక పక్కన ఏమని చెప్తుంది, హైకోర్టు కర్నూలులో వెళ్ళటాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మేము మేనిఫెస్టోలోనే పెట్టాము, మాకు హైకోర్టు అక్కడ కావాలి అని అడుగుతోంది. మరి మీరు 3 రాజధానులు ఇక్కడే ఉండాలి అని కోరుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకునే ఉంటున్నాడు, నేనే అసలు కర్నూలులో బెంచ్ పెట్టమని అన్నాను, నేనే హైకోర్టు కూడా అక్కడ పెడదామని అనుకున్నాను అని చెప్పి మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నాడు. దీనితోటి ఇవాళ పాపం అక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ నాయకులను తీసుకెళ్లి అమరావతిలో ఎన్ని సభల్లో పెట్టి పొలిగింతలు పెట్టినప్పటికీ కూడా ప్రజలకు అర్థమైపోయిందంటే వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రానికి ఏమి చెయ్యరు, ఈ యొక్క న్యాయం ఏమన్నా జరగాలి అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలి. కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడానికి మేము రెడీగా ఉన్నా కూడా అక్కడ ఉన్న జేఏసీ నాయకులు మమ్మల్ని, మా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలుపుకొని వెళ్ళి మాట్లాడి ఇది జరుగుతున్నది అని చెప్పని చెప్పట్లేదు. ఎందుకంటే మీరు అనొచ్చు చెప్పకపోతే మీరు రారా అంటే వస్తున్నాం. డెఫినెట్గా మా వాళ్ళు కూడా ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కింద ఉన్నటువంటి నాయకులు పనిచేస్తూ ఉన్నారు. కానీ పార్లమెంట్లో మాట్లాడాల్సింది ఎవరు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి వాళ్ళ 3 ఎంపీలు మాట్లాడితే విలువలేదు.
ఎందుకంటే విలువ లేదని చెప్పంటే వాళ్ళకి తగ్గించి మాట్లాడటం కాదు, వాళ్ళకు ఉన్నది ముగ్గురు. ఇవాళ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు ఏదైనా అటు ఇటు చూసేది రాహుల్ గాంధీ మాట్లాడితేనే ఆయన అడ్రస్ చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని కలిసి అమరావతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పకుండా ఆయన ఎంతసేపటికి కూడా బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి, బీజేపీలో నరేంద్ర మోడీ గారు మాట్లాడాలి, జీవీఎల్ గారు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అనేటువంటిది తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ టేకప్ చేయడంతో ప్రజల్లో క్రెడిబిలిటీ రావట్లేదు, ప్రజలు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మట్లేదు. చంద్రబాబు గారు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో పరిగెత్తుతున్నాడో భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెబుతున్నటువంటిది కూడా నమ్మట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని టేకప్ చేసి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడితే మాత్రమే నరేంద్ర మోడీ గారు లేదా భారత కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక ఆలోచన చేస్తుంది తప్ప, లేకపోయేటట్లయితే ఈ సమస్యకు పరిష్కారం చంద్రబాబు గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ ఇవ్వదు. వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు, వాళ్ళు పొలిటికల్ మైలేజ్ తీసుకుంటున్నారు. ఎవరా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు రాహుల్ గాంధీ గారి దగ్గర వెళ్ళి చెప్పి? మేము యాక్చువల్గా ఏంటంటే మా శైలజానాథ్ గారు మాట్లాడారు, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకుని వస్తాము, అమరావతి రైతుల గురించి అడ్రస్ చేయిస్తామని చెప్పని చెప్పారు. మేము అది డెఫినెట్గా చేస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రోజు ఆ మందడి వెళ్ళి మన అవన్నీ తిరుగుతూ ఉన్నటువంటి ఆయనే కానీ ఆయన ఎంతసేపటికి రాహుల్ గాంధీ గారి బొమ్మ పెట్టట్లేదు. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారి బొమ్మ, అమిత్ షా గారి బొమ్మలు పెట్టి కూర్చున్నారు. ఏ మిగతా భారతీయ జనతా పార్టీ వాళ్ళే తప్ప మీకు ఇంకెవరు చేయరా? మరి ఇవాళ రోజున ఏమైంది? ఇప్పుడు వాళ్ళ బొమ్మలు పెట్టుకోవడానికి లేదు కదా మీకు. చివరికి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫేర్ కాదు కాదు అని మొదటి నుంచి చెప్పాడు జీవీఎల్ గారు. జీవీఎల్ గారు చెప్పినటువంటిది కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇది లేదు. ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ రాజధాని పెట్టుకోవాలి, ఎక్కడ ఏ విభాగం పరిపాలన విభాగం పెట్టుకోవాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫేర్ కాకూడదని జీవీఎల్ గారు చెప్పింది కరెక్ట్. అది అయితే చంద్రబాబు నాయుడు గారు మసిపూసి మారేడుకాయ చేస్తే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా మసిపూసి మారేడుకాయ ఈయనకి చేశారు. వాళ్ళు ఏం చేసినారు? కన్నా గారిని పంపించి లేదు మేము మూడు రాజధానులకి ఉన్నాము అన్నారు. అది కరెక్టే, వాళ్ళ పొలిటికల్ డిసిషన్ కరెక్టే, మూడు రాజధానులు వాళ్ళు కట్టుబడున్నారు. కానీ చేయవలసిన వాళ్ళు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఉంది. పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలుంచుతానని చెప్పని చంద్రబాబు గారు వెళ్తారేమంటే ఆయన మూడు గ్రామాలు దాటి బయటికి రావట్లే. ఆయన మూడు గ్రామాలు దాటి బయటకు వచ్చి ఢిల్లీ రమ్మనండి, ధర్మ పోరాటం చేద్దాం ప్రత్యేక తరగతి హోదా కోసం. ఆయన ఒక మాట అన్నాడు ఎలక్షన్స్ ముందు, ధర్మ పోరాటం ఢిల్లీలో చేస్తా నేను, నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తావరా అని చెప్పని అప్పుడు ప్రతిపక్షాన్ని అడిగారు. ఇవాళ మేము చెప్తున్నాం ప్రతిపక్షంలో ఉన్న మేము, నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర ప్రత్యేక తరగతి హోదా కోసం ధర్నా చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. చంద్రబాబు గారు రెడీగా ఉంటే మాతో పాటు రండి, మాకు నీతో పాటు ఎలక్షన్స్లో పోవడానికి కాదు మేము రమ్మను అంటుంటా. అన్ని ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఒక తాట మీద నిలబడాలి. ఆ రకంగా నిలబడి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి సాధించుకుందాం. ఎన్నికలు ఇప్పుడప్పుడే లేవు. అది వైసీపీ అయినా ప్రత్యేక తరగతి హోదా కోసం కలిసి రావాలి, అది కమ్యూనిస్టులు అయినా చంద్రబాబు గారు అయినా మాతోటి కలిసి రావాలి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే పార్లమెంట్లో వాయిస్ ఉన్నది రాహుల్ గాంధీకి ఒక్కడికే. కాబట్టి రాహుల్ గాంధీ మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. ప్రత్యేక తరగతి హోదా కోసం మీరందరూ కొట్టాటలు మాపి ఇవాళ రాష్ట్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రెడీగా ఉన్నదానికి చేయూతనిచ్చేటట్లయితేనే ఈ రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ను సంస్కరించగలిగింది కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే ఏదైనా చేయగలుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళిద్దరూ పొలిటికల్ మైలేజే తప్ప ఎట్టి పరిస్థితులను ప్రజలకి న్యాయం జరగదు అని చెప్పని నేను చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే పని జరుగుతుంది అని ఎట్లా నమ్మకం ఎలా కుదురుతుంది సార్? కరెక్ట్, మంచి మాట అమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎందుకు జరుగుతుంది అని చెప్పంటే ఇవాళ ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. ఇవాళ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఇవాళ నిన్న జరిగినటువంటి జార్ఖండ్, కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది. ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మనకి ఆల్టర్నేట్ అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. వచ్చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా ఒక పెద్ద అపోజిషన్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తోటి వాళ్ళు అడుగుతున్న వాటిని ఏం చేయాలి అనేది చూస్తారు. ఇప్పుడు విభజన అప్పుడు సోనియా గాంధీ గారు సుష్మా స్వరాజ్ గారితో, అల్కే అద్వాన్ గారితో మాట్లాడారు. ఏమని ఇది ఇట్లా మేము చేయదలుచుకున్నాం, మీ యొక్క కోఆపరేషన్ కూడా కావాలి అని అడిగారు. అడిగితే సరేనని చెప్పని చెప్పాం. ప్రత్యేక తరగతి హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజున వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారితో మాట్లాడాం. అది దట్ ఈస్ ద రీజన్ మనకి ఇక్కడ డివిజన్ అయింది. అదే దాని మూలకంగానే విభజన వచ్చింది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఎవరితో మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు. ఎందుకంటే ఇది అయిపోయింది, ఇది ముగిసిన అధ్యాయం. కాబట్టి ఎవరితో మాట్లాడతాడు? రాహుల్ గాంధీతో మాట్లాడతాడు. రాహుల్ గాంధీ గారిని పిలిపిస్తాడు ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో ఏం చేయండి, మీ యొక్క స్టాండ్ ఏంటి, మా స్టాండ్ ఏంటి అనేటువంటిది జాతీయ పార్టీలు ఆలోచిస్తాయి. అంతేకాని చంద్రబాబు నాయుడు గారు చెప్పేది లేదు. రాష్ట్రాల పరిధిలో ఉందా లేదా మీ అనుభవం ప్రకారంగా ఏం చెప్తారు? ఈ యొక్క రాజధాని విషయంలో రాష్ట్రం యొక్క ఏదైతే డెసిషన్ తీసుకుంటో దట్ ఈస్ ఫైనల్. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాలేదు. విభజన చట్ట ప్రకారం
రాజధాని చేయటం కోసం ఒక కమిటీని వేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ కమిటీని యొక్క రిపోర్టును కూడా శాసనసభలో డిస్కస్ చేయకుండా దానికంటే ముందుగానే ఒక డెసిషన్ తీసేసుకొని శాసనసభకు వచ్చేసి డిక్లేర్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీ కామ్గా ఊరుకుంది. మరి ఎందుకనండి, కేంద్రానికి సంబంధం లేదు కాబట్టి ఊరుకుంది, లేకపోతే వాళ్ళు అడగాలి కదా. కామ్గా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారంటే కేంద్రానికి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత మేమంతా కూడా చెప్పాం అది అన్ని 33,000 ఎకరాలు తీసుకోవటం తప్పు, 3 పంటలు పండేటువంటి ఇది తప్పు అని అన్నీ చెప్పాం. ఇంకొక మాట, ఇది మేము 3 రాజధానులకి పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నా, ఒక మాట చెప్తా. ఆయన ఏమంటున్నాడు, 3 రాజధానులు అనేటువంటి దేశంలో ఎక్కడా లేదు అంటున్నాడు. 33,000 ఎకరాలు తీసుకోవటం దేశంలో ఎక్కడైనా జరిగిందా? 3 పంటలు పండేటువంటి రైతుల పొలాలని దీని కింద తీసుకోవటం జరిగిందా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదాలు ఇవాళ ఈ రాష్ట్రం అనుభవిస్తూ ఉంది. కాబట్టి చంద్రబాబు గారి చేతిలో ఏమీ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా 3 రాజధానులు చేస్తుందా లేదా అంటే అది వాళ్ళ ఇష్టం. ప్రజలు ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని వ్యతిరేకించాలి అనుకునేటట్లయితే, రైతులకి న్యాయం జరగాలి అనుకునేటట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేమే ఢిల్లీలో మాట్లాడగలుగుతాం, మా వాయిసే పార్లమెంట్లో వినిపిస్తుంది. చంద్రబాబు గారు అరిచి గీ కొట్టినా కూడా ఆయనకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులో లేకపోతే పార్లమెంటు సభ్యులో ఊరికిన అక్కడ కాసేపు మాట్లాడి బయటికి రావాల్సిందే తప్ప మోడీ గారు ఏమీ భయపడ్డు. అయిపోయిన తాటాకు చప్పుళ్ళకి భయపడేటువంటి రోజులు వాళ్ళు పోయినాయి. ఇది అయిపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నమ్మి చేరదీసేటట్లయితే ప్రత్యేక తరగతి హోదా వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలకి రాహుల్ గాంధీ పరిష్కారం చూపిస్తాడు. రైట్. సరే, ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఒక రకంగా ఒకటే ఒక స్టేట్మెంట్తో అందరినీ తన వైపు తిప్పుకున్నారు మోడీ గారు అని అనుకోవచ్చా? అంటే ఎప్పుడైతే మీరు మాకు అధికారం ఇస్తారో ఖచ్చితంగా ఢిల్లీ రూపురేఖల్ని నేను మార్చేస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, ఇది నమ్మొచ్చా లేకపోతే అక్కడ పరిస్థితి ఏంటంటారు అసలు? అంటే ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఒకటి జరుగుతుందని నా ఉద్దేశం. ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళా తన యొక్క ఇదిని చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ లేకుండా అక్కడ ప్రభుత్వం ఏర్పడదు. మహారాష్ట్రలో లాగానే జరుగుతుంది. కేజ్రీవాల్ గారి పరిపాలన లేకపోతే మోడీ గారిదా కాదు, ఇవాటి రోజున ఒక రకమైనటువంటి పోలరైజేషన్ తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. అక్కడ సిఏఏనా ఎన్ఆర్సీనా ఎన్ఎంఏ వీటితోటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి డివిజన్ ఆల్రెడీ వచ్చేసింది. అక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఇవాళ మనకు వస్తున్నటువంటి సర్వేలన్నింటినీ కూడా నేను వాళ్ళని ఏమి తప్పు పట్టను కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే 70 నియోజకవర్గాలలోనూ కూడా పరిస్థితులు ఒక రకంగా లేవు. ఏ నియోజకవర్గంలో అయితే భారతీయ జనతా పార్టీని ఓడించాలి అని అనుకుంటారో అక్కడ బీజేపీని ఓడించడానికి ఆప్ కాంగ్రెస్లో ఏ క్యాండిడేట్ బాగున్నాడు అని ప్రజలు చూస్తారు. చూసి వాళ్ళకు ఓట్లేస్తారే తప్ప పార్టీ పరంగా ఆపుకేయరు. ఎందుకంటే ఆపుకేసే ఓట్ల వలన భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని కనుక అనుకునేటట్లయితే 80% వాళ్ళకు ఓటేరు. మా క్యాండిడేట్ గట్టిగా ఉన్నాడు, ఆప్ కంటే ఇతను బెటర్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. అదే రకంగా రివర్స్లో కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అతని కంటే కూడా ఆప్ అతను బాగున్నాడు అంటే అతనికి ఓట్లేస్తారు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఈ పోలరైజేషన్లో మిగతా వాళ్ళందరూ ఈ ఆప్ కాంగ్రెస్కి ఒకటే అని అనుకునేటువంటిది ఏదన్నా వస్తే వాళ్ళు మొత్తం కలిపి భారతీయ జనతా పార్టీకి వేస్తారు. కాబట్టి నాకున్నంత వరకు 70 సీట్లలో ఎవ్వరికి కూడా పూర్తి మెజారిటీ రాదు. 40-45 సీట్లు వచ్చేటువంటి పార్టీ ఏది ఉండదు. 99% హంగు వస్తుంది. ఆ హంగులో కాంగ్రెస్ పార్టీ మళ్ళా మా సోనియా గాంధీ ఏ రకంగా మహారాష్ట్రలో డెసిషన్ తీసుకుందో ఎట్లయితే చేసిందో అదే రకంగా మళ్ళా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ డిసైడ్ చేయాల్సి వస్తుంది ఢిల్లీ రాజకీయాల్ని. 15 సంవత్సరాలు శీలా దీక్షిత్ గారి తర్వాతన మేము కోల్పోయినటువంటి అది ప్రభావాన్ని మళ్ళా ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాత్రం ఎలయన్స్లోనే ఎవరైనా చేయాల్సి వస్తుంది తప్ప సింగిల్గా ఎవరికి మెజారిటీ వస్తుందని నేను అనుకుంటాను. రైట్. కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏ పార్టీకి ఆ పార్టీ అనుకుందాం. సరే, ఒకసారి పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఏది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అంశాలు ప్రత్యేకించి ఇప్పుడు ఢిల్లీ ఉన్న పరిస్థితుల్లో? ఢిల్లీలో మరి శీలా దీక్షిత్ గారు చేసినటువంటి 15 సంవత్సరాల పరిపాలనని వాళ్ళ ప్రజలు చూశారు. ఎందుకనంటే శీలా దీక్షిత్ గారు చేసినటువంటి విద్య, వైద్యం, నీరు, ట్రాన్స్పోర్టేషన్ ఇవి అన్నమాట. ఈ మూడింటితోటి ఆమె ఢిల్లీ ప్రజల్ని 3 టర్మ్స్ 15 ఏళ్ల పాటు గెలుచుకుని తీసుకుని వచ్చారు. అయితే ఇవాళ కేజ్రీవాల్ కూడా కొన్ని ప్రామిసలు చేశారు, చేసినవన్నీ కూడా ఆయన విఫలమయ్యాడు. పూర్తిగా ఆయన అమలుపరచలేకపోయాడు. ఆయన రీజన్స్ ఎన్ని చెప్పినప్పటికీ నెంబర్ 2 వచ్చేసరికల్లా కేజ్రీవాల్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కనుక మనం చూసుకుంటే 2013లో ఫస్ట్ ఎలక్షన్, 2015 సెకండ్ ఎలక్షన్, ఇప్పటికి కనుక చూసుకునేటట్లయితే ఆయన మీద పర్సనల్గా పార్టీలో ఎటువంటి ఇది లేదు. ఆల్మోస్ట్ యోగేంద్ర యాదవ్ కానీ ఇట్లా అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఎవరు లేరు ఆ పార్టీలో. ఈయన ఏక్ సింహం లాగా ఏదో అదనే తిరుగుతూ ఉన్నాడు తప్ప ఏమీ లేదు. నెంబర్ 2, ఇవాళ ఢిల్లీలో కూడా జాతీయ పార్టీలు గెలవటమే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కనుక ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయగలుగుతుంది తప్ప ఈయన మళ్ళా మోడీ గారి దీంట్లోనే చేరతాడు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో ఎలియన్స్లోకి వచ్చి ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్ప, లేకపోతే ఈయన కూడా మళ్ళీ మోడీ గారు చెప్పినట్టుగానే చేసుకుంటారు తప్ప ఆయన వల్ల ఉపయోగం లేదు. అయితే భారతీయ జనతా పార్టీ ఇవాళ హెత్ అండ్ హెవెన్ మూవ్ చేసి ఎట్లయినా సరే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికోసం అని చెప్పిన ఇవాళ సీఏఏ వాళ్ళకి ముఖ్యంగా సీఏఏని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి దానికి ఒక రకంగా వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యూహాలు పన్నుతారు అనేటువంటిది చూడాలి. ఇవాళ వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా నిన్నటి వరకు మూడ్, ఇవాళ ఎలక్షనీరింగ్ ఎట్లా జరుగుతుంది, ఎలక్షన్లో ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా ఓటే దలుచుకున్నారా లేదా బీజేపీకి ఫేవరబుల్గా ఓటే వేస్తారా అనేటువంటి చూడాలి. అక్కడ ఉన్న లోకల్ సమస్యలు కాదు, సీఏఏ నేషనల్ ఈ యొక్క ఇష్యూస్ మీదనే ఇవాళ ప్రజల యొక్క ఇది ఉంది. అందుకని ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓటరింగ్ జరుగుతుంది. నిన్న పార్లమెంట్ ఎలక్షన్స్కి మాకు 22% ఓట్ వస్తే ఆయనకి 18% వచ్చింది ఆప్కి. కాబట్టి మేమిద్దరం కలుస్తున్న మా ఇద్దరి మీదకన ఈ ఆప్కేస్తే ఓటు వేస్ట్ అవుతుంది, కాంగ్రెస్కి వేస్తే బీజేపీని ఎదిరిస్తుంది అనుకుని ఓటు వేయచ్చు. లేదు ఆప్లో ఉన్నటువంటి వాళ్ళు లేదు బీజేపీకి వేద్దాం ఇక్కడ కాంగ్రెస్కి వద్దు అనుకుంటే కూడా జరగచ్చు. కాబట్టి ఈసారి పోలరైజేషన్ యొక్క ఫ్యాక్ట్లో ఎవరు గెలుస్తారో చెప్పలేము, కానీ హంగ్ అయితే మాత్రం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 30-40 సీట్లు ఎవరికి కూడా వస్తుందని చెప్పని నేను అనుకోవట్లేదు. సరే, ఈ ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి నెగిటివ్ అయ్యే అంశం ఏదంటారు, జామియా అల్లర్లు ఏమన్నా ప్రభావం చూపిస్తాయా, విన్నట్టుగా సీఏఏ కావచ్చు ఎన్ఆర్సీ ఇవన్నీ ప్రభావం చూపిస్తాయంటారా, మరి ఇంత ప్రభావం చూపిస్తాయని తెలిసినా కూడా అంటే ఎలా తీసుకోబోతోంది బీజేపీ దీన్ని? అంటే భారతీయ జనతా పార్టీ మైనస్లో ఒకటి ఏంటంటే ప్రతిపక్షాలని కలుపుకుని వెళ్ళకపోవటం. ఇవాళ రోజున సీఏఏ విషయంలో కానివ్వండి, Article 370 విషయంలో కానివ్వండి, లేకపోతే 3 ట్రిపుల్ తలాక్ విషయంలో కానివ్వండి, ప్రతి రాజకీయ పార్టీతోటి సంప్రదింపులు జరపాలా, డిస్కషన్స్ చేయాలా, డిబేట్స్ చేయాలా, డెలిబరేషన్స్ జరగాల, ఇవన్నీ జరగాలి. జరగటమే ప్రజాస్వామ్యం. అందుకే ఇందాక నేను విభజన అప్పుడు కూడా మేము అల్కే అద్వానీ గారితో, సుష్మా స్వరాజ్ గారితో, మా సోనియా గాంధీ గారు మాట్లాడారు. అది డెమోక్రసీ. అటువంటిది పరిస్థితి లేకుండా ప్రతిదీ కూడా వాళ్ళు సింగిల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డెసిషన్స్ తీసుకోవడం మూలకంగానే వాళ్ళ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లో వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇది ఏర్పడుతుంది. దట్స్ ద ఓన్లీ మైనస్ పాయింట్ వాళ్ళకి. ఏదైనా చేయొచ్చు. మళ్ళీ ఏమంటున్నారు, Article 370 కాంగ్రెసే తీసుకొచ్చింది అంటున్నారు, సీఏఏ కాంగ్రెసే తీసుకొచ్చింది, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు అంటున్నారు. అవన్నీ మాట్లాడినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవరు? అట్లాగే డిమానిటైజేషన్ అంతే చేశారు కదా, మీరు సొంతంగా తీసేసుకున్నారు. మమ్మల్ని పిలిచి అడిగి ఇదిగో ఇట్లా ఇట్లా చేద్దామని అనుకుంటున్నామని చేయకుండా అర్ధరాత్రి డిసిషన్స్ తీసుకున్నారు. ఇవన్నీనే ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీకి మైనస్ పాయింట్లు. రెండవది అక్కడ వాళ్ళకి సరైనటువంటి క్యాండిడేట్ లేడు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ మదన్లాల్ ఖురానా గారు వెళ్ళిపోయాకు, హర్షవర్ధన్ గారు ఇట్లా ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి లోకల్ ఒక ఇది ఉన్నటువంటి స్టేబుల్ లీడర్ లేకపోవటం కూడా వాళ్ళకి ఇది. అయితే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే షీలా దీక్షిత్ గారు, మా దురదృష్టం ఆమె వెళ్ళిపోతాయి, ఆమె చనిపోకపోయి ఉంటే ఇవాళ ఎలక్షన్ డెఫినెట్ కాంగ్రెస్ పార్టీకి స్వీప్ చేసేసేది. ఇంకా ఈ హంగు ఇంగు ఇవి నేనే మాట్లాడకుండా ఉండేది. కానీ ఆమె లేకపోవటంతో మాకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఢిల్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా తన యొక్క ఇది ఉంటుంది. కాంగ్రెస్ లేనటువంటి ప్రభుత్వాలు ఇంక ఈ రాష్ట్ర దేశంలో ఏర్పడవు. కాంగ్రెస్ పార్టీతోటే ఏలియన్స్ పార్ట్నర్స్ తోటే ఇంక ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. అయితే ఢిల్లీలో ప్రధానంగా ఉన్న సమస్య పొల్యూషన్ గురించి, అది ఎవరు మేబీ మన చేతితో తీసివేసేది కాదు, అది ప్రకృతి పరంగా వచ్చింది, కొన్ని కొన్ని మానవ తప్పిదాలు కూడా అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక కంప్లీట్గా ఒక దేశానికి రాజధానిగా ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాయి సార్ మిగతా స్టేట్స్ అన్ని కూడా, ఆ రకంగా ఎక్కడా కనిపించట్లేదు. సో ఇప్పుడు అది ఏమన్నా నెగిటివ్ పాయింట్ అవుతుంది, అది అన్ని పార్టీలకి సంబంధించింది కదా. యాక్చువల్గా మీరు అన్నది కరెక్ట్ పాయింట్. పొల్యూషన్ అనేటువంటిది ఈ రాజకీయ పార్టీలు దానికంటే కూడా సుప్రీంకోర్టు యాక్చువల్గా మెయిన్ డెసిషన్స్ తీసుకుంది. సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి డెసిషన్స్ మూలకంగానే ఇవాటికి మనం అట్లీస్ట్ పొల్యూషన్ అనేటువంటిది కొంచెం ఎన్విరాన్మెంటల్ కంట్రోల్లో వచ్చింది. కానీ లేకపోతే రాజకీయ పార్టీలతో రాలేదు. అది అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ మేమైనా కేజీఆర్ అయినా బీజేపీ కాదు, పాప సుప్రీంకోర్టు దీని విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడి కూర్చుని చేయటం మూలకంగానే కొంతవరకు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అంటే అక్కడ వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి కూర్చుని చేయాలి. ఇప్పటికైనా బీజేపీ చేయవలసింది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళతో కోఆపరేట్ చేసి ప్రజల అభివృద్ధి కోసం ప్రజా సమస్యల మీద పార్టీలకు అతీతంగా ఒక కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఢిల్లీలో కూడా ఇంకా ఎక్కువ ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ రాజధానికి వెళ్ళటానికి ఈ పొల్యూషన్ చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దీని విషయంలో భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున్న ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళు డెఫినెట్గా దీని మీద ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి మరి ఏది కలిసి వచ్చే అంశం అంటారు సార్? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే బాగానే పరిపాలన చేస్తున్నారు అనే మాట కూడా ఉంది కేజ్రీవాల్ గారి మీద, మరి ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళకి ఏం పాజిటివ్ అవ్వదా? అంటే ఆయనకున్న పాజిటివ్ ఒకటి ఏంటంటే అన్ని ఫ్రీస్ బాగానే ఇచ్చేశాడు. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు కూడా నాకు గుర్తున్నంత సబ్జెక్టు కరెక్షన్, ఈ యొక్క మెట్రో రైళ్లలో మహిళలకి ఫ్రీ ఇస్తాను అని చెప్పనన్నప్పుడు కోర్టులో కూడా ఎక్కడో దాని మీద కూడా ఒకటి వచ్చింది, ఏంటి ఇది అని చెప్పనని.
కాబట్టి ఈ ఫ్రీలు ఇచ్చేసేయటం అనేటువంటిది ఆలోచించకుండా ఆయనకు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత ఇవన్నీ లేకుండా చేయటం మూలకంగా జనరల్గా ప్రజల్లో కూడా సరే మనకి ఫ్రీగా వస్తుంది, వాళ్ళ బస్సుల్లో మనం ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఇవనేటువంటిది వస్తుంది. దీని యొక్క ప్రభావం, దీని యొక్క ఇది ఎట్లా పడుతుంది, దీని ఇది ఏం చెప్పనేటువంటిది ప్రజల్లో లేదు. అది ఒకటి ఐ థింక్ కొంచెం పాజిటివ్గా ఉంటే ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ కూడా ఇవాళ మా కాంగ్రెస్ ఓటు ఏదైతే ఉందో అది ఆపుకు వెళితేటట్లయితే వెళ్తుంది అని చెప్పనేటువంటిది పరిశీలకులు చెప్తూ ఉన్నారు. చెప్పి అందువలన అతనికి బెనిఫిట్ వస్తుంది అంటున్నారు, కానీ ఈసారి అది జరగకపోవచ్చు. అందుకని నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గట్టిగా ఉండేటైతే కాంగ్రెస్ గెలిచేస్తుంది. ఒకవేళ మా క్యాండిడేట్ కంటే కూడా కనుక ఆప్ క్యాండిడేట్ కొంచెం గట్టిగా ఉంటే అతనికి ఆ ఓటు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని వరకు మూలకంగా ఈ పోలరైజేషన్ జరిగి హంగ్ వచ్చేటువంటి అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అదే జరగబోతుంది అంటున్నారు. మేబీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా చూడాలంటారు ఆ పరిస్థితిని? ఢిల్లీలో మేము అధికారంలోకి కనుక వచ్చిన ఎలియన్స్గా వచ్చిన ఎట్లా వచ్చినప్పటికీ కూడా డెఫినెట్గా ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్ ఫర్ ద కంట్రీ. ఎందుకంటే ఇవాళ 7 రాష్ట్రాల్లో మేము కొన్ని చోట్ల వచ్చేసాము, రెండు దేశం మొత్తం ఒకేసారి మారిపోతుంది. భారతీయ జనతా పార్టీకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. 2024 ఎలక్షన్స్కి వచ్చేసరికల్లా రాహుల్ గాంధీ ఇక మనం వద్దన్నా కాదన్నా ప్రజలు ఆయన నేను ఇప్పుడు ఒక అరగంట ఇంట్లో వెళ్ళొస్తాను కాసేపు అంటే కూడా కుదరదు మాకు నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి తీసుకెళ్ళి ఆ పీట మీద కూర్చోబెట్టేస్తాను. అదే పరిస్థితి జరగబోతుంది. లెట్స్ సీ సార్ ఏం జరుగుతుందని. ఢిల్లీ ఎలక్షన్స్ అనేవి కీలకంగా మారబోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. చక్కటి విశ్లేషణ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫర్ గెటింగ్ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్. Please keep subscribing.